ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న రైతు భరోసా కార్యక్రమాన్ని పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ విడుదల ద్వారా ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు వేశామని అన్నారు. వ్యవసాయ శాఖకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని చెప్పారు. బెదిరించే పరిస్థితులు లేవు. మహా అయితే ఒక 50 రూపాయలు తగ్గించు పట్టుబడి డబ్బులు, దా గోని సంచి డబ్బులు, మిగతావన్నీ కూడా మేము పడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారేమో తప్ప ఎక్కడ బిలో ఎంఎస్పీకి ఇవాళ జరుగుతున్న పరిస్థితి లేదని విషయం సందర్భంగా చెప్తూ ఉన్నారు. బొండాలు కనిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కనీసం 3 ఏళ్ళు కూడా ఇవ్వలేదు, మంజూరు చేసినది కూడా పంపిణీ చేయలేదు. ఒకవేళ చేస్తే ఎన్యూమరేషన్ అరగొరగా చేసిన పరిస్థితులు చూసాం. కానీ ఇప్పుడే చెప్తున్నారు, మొన్న వచ్చిన గాలులకి పంటలు పోయిన 1 మంత్ బ్యాక్ నష్టపరిహారాన్ని ఇవాళ పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ప్రభుత్వం మంజూరు చేసిందని మనందరం తెలుపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి గింజని కొంటా ఉన్నాము,